హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లెగ్ పీస్ ఫ్రై చేశాను లెగ్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేశాను డైరెక్ట్గా ఎడిటింగ్ అనేది లేకుండా డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగా కుదిరింది కాబట్టి ఇలాగే పెట్టేస్తున్నా ఫ్రై అయితే చాలా బాగా కుదిరింది ముందుగా నాలుగు లెగ్ పీసులు తీసుకున్నాను చికెన్ లెగ్ పీసులు నాలుగు తీసుకున్నాను క్లీన్ చేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నాను మీ రుచికి సరిపడా వేసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ కొంచెం గరం మసాలా ఒక టీ స్పూన్ ఉంటుంది తర్వాత ధనియా పౌడర్ ధనియా పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడైతే ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను మైదాపిండి బదులు బియ్యం పిండి వాడుతున్నాను మీరు మైదాపిండి కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ కాన్ఫ్లవర్ ఫ్లోర్ వేశాను ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఎప్పుడు నార్మల్గా చేసుకుంటాం కదా అనేసి ఇలాగా చికెన్లోనే ఒక నాలుగు లెగ్ పీస్లో సపరేట్గా తీసుకొని ఇలా చేశాను బాగా కుదిరింది మీరు కూడా మీకు నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇట్లీ చేశాను ఇది నా బర్త్డే రోజు చేసుకున్నాము పిల్లల కోసం చేశాను నేను కూడా తిన్నాను చాలా బాగుంది ఇలా మొత్తం మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకొని మనం ఇది దీన్ని మ్యారినేట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే కూడా డీప్ ఫ్రై చేయొచ్చు లేదంటే నైట్ టైంలో కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ కూడా ఇలా చేసుకోవచ్చు బియ్యం పిండి మై కార్న్ఫ్లోర్ వద్దనుకునే వాళ్ళు అవి లేకుండా ఉత్తమ మసాలా మాత్రమే వేసుకొని కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఒకవేళ బియ్యం పిండి కార్న్ఫ్లోర్ ఇవి వేసుకున్నారంటే మీరు ఇప్పుడే కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను మ్యారినేట్ అయితే చేయట్లేదు నేను ఇలాగే చేస్తున్నా కాబట్టి ఎలా వస్తుందో చూడండి ఇలా అంతా కలిపేసుకొని మీరు కావాలనుకుంటే మ్యారినేట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక కడాయి స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అనేది కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్కువసార్లు ఆయిల్ యూజ్ చేయకూడదు కాబట్టి కొద్దిగానే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత లెగ్ పీస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడైతే లెగ్ పీస్ వేసుకుందాం మీడియం టు లో ఫ్లేమ్ అంతే లో లో పెట్టుకోండి లేదంటే కొంచెం మీడియంగా పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టేశారంటే మాడిపోతుంది లోపల చికెన్ ఉడకదు ఇలాగా ఒక్కొక్క పీస్ వేసేసుకోవాలి మ్యారినేట్ చేయకపోయినా కూడా చే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా లెగ్ పీస్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా కాగింది కాబట్టి త్వరగా త్వరగా అయిపోతుంది ఇలాగేమన్నా మసాలా ఒకవేళ మిగిలిపోయినట్లయితే ఇలా వేసేసుకోండి ఇప్పుడు వీటిని తిప్పుకోవాలి ఇది ఫస్ట్ వేసిన లెగ్ పీస్ కాబట్టి తొందరగా కాలింది ఇలాగ తిప్పుకొని ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి ఎందుకంటే అప్పుడప్పుడు చిట్లుతుంది చికెను చిట్లుతుంది కాబట్టి మూత పెట్టేశారంటే అది కుక్ అవుతుంది అంతేకాకుండా మన మీదికి చిట్లను కూడా చిట్లదు ఇలా తిప్పుకొని రెండు వైపులా బాగా వేయించుకోవాలి ఇలా జాగ్రత్తగా చేతులు కాల్చుకోకుండా నిదానంగా ఇలా చేసుకోవాలి ఇలాగా అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది గోల్డెన్ బ్రౌన్ కలర్ లైక్ వచ్చేసింది ఇప్పుడు ఇవి తీసేసుకుందాం ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసుకొని ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కొక్కటి తీసేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలాగ మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం మొత్తం లెగ్ పీసులు తీసేసుకొని టిష్యూ ఉన్న పే టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ఈ మసాలా కూడా చాలా బాగుంటుంది ఇలాగ టిష్యూ ఉన్న బౌల్లో వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం తీసుకున్నాక ఇంకా ఇది తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే దీనిపైన కొంచెం లెమన్ పిండుకొని ఆనియన్ నంచుకుంటూ తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా కుదిరాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా లెమన్ పిండేసుకొని ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే లెగ్ పీస్ రెడీ ఇంతేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ